పొదుపు మహిళల నిధులను పక్కదారి పట్టించారు. గ్రామైక్య సంఘాల లీడర్లు అధికారులు కుమ్మక్కై ఏకంగా కోటి 75 లక్షలు కాజేశారని ఆరోపిస్తూ బాధిత మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చిత్తూరు రూరల్ మండలంలో వెలుగుచూసింది. గత కొన్నేళ్లుగా మహిళల పొదుపు సొమ్మును ఆడిట్ చేయించకుండా సంఘాల లీడర్లు సిబ్బంది కాజేసినట్లుగా మహిళలు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. నిధుల గోల్మాల్పై ఎన్ఆర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యంతో యంత్రాంగం కదిలింది. ముమ్మర దర్యాప్తు మొదలుపెట్టారు. తాళంబేడుతో పాటు మరో 6 గ్రామాల్లోని 36 పొదుపు సంఘాలకు చెందిన నిధులు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పొదుపు సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయకుండా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకు రసీదులతో మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. చిత్తూరు రూరల్ మండలం పొదుపు సంఘాల ఏపీఎం సీసీ సంఘమిత్రాల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అమ్మ పాటకు డబ్బులు అందరిది ఎత్తుకొని పోయి ఏం చేసింది తెల్లా, నేను కట్టేయలేదు, నేను ఎత్తుకోలేదు, లీడర్లు ఎత్తినేసినారని చెప్పిందంట. సరే లీడర్ ఎవరు ఎత్తినేసినారని అడిగితే వాళ్ళ పైన వీళ్ళ పైన చెప్పేసి, ఆ అమ్మ నా దగ్గర లేదు, నా పోలీసులు లేదు, నా మొగుడు కొట్టేసినాడు, హాస్పిటల్లో ఉన్నానని ఇప్పుడు చెప్పేసి హాస్పిటల్లో పడుకుని ఉంది. మా సంతకాలు లేకుండా ఫీల్డ్ మ్యాన్ లేకుండా బ్యాంక్ మేనేజర్ లేకుండా ఎట్లా ఈ మా డబ్బులు తీసినారని మాకు తెలీదు. మేము కట్టేసి తెల్లారి ఇంటికి వస్తే మనల్ని 1 గంట లోపు ఎత్తేసి ఉన్నారు. మేము స్టేట్మెంట్ తీస్తే అలా చూపిస్తా ఉంది. 22 గ్రూపుల్లో గల అకౌంట్ల ఆడిట్ నిర్వహించి కొద్దిగా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకొని ఎంత అమౌంట్ యాక్చువల్గా మిస్ అప్రోప్రియేట్ జరిగిందని తెలుసుకున్న తర్వాత తదుపరిగా విచారణలో ముందుకెళ్తాం. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.